మీరు చాలామంది మీరు గుడికి వెళ్ళి దండాలు పెడతా ఉంటారు, ఏమని అయ్యా మాకు బాగా డబ్బులు వచ్చేలా చేయదా స్వామి, చేస్తే గనక నీకు పైకి నేను నడిచి ఎక్కుతాను, నేను ఏడు కొండలు నడిచి ఎక్కుతాను, లేకపోతే నీ హుండెలో నీ డబ్బులు వేస్తాను అని. ఈ విధంగా దేవుడికి మొక్కుకొని ఏదో రకంగా దేవుడిని కూడా మోసం చేసి డబ్బులు సంపాదించాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే ఆ దేవుడు అనేవాడు ఎవడు లేడు. కాబట్టి మీరు ఎన్ని మొక్కులు మొక్కుకున్నా కానీ ఏం చేసినా కానీ దేవుడు చేసినది లేదు. మీకు ఒకవేళ డబ్బులు వచ్చినా కానీ దేవుడు వలన కాదు, ఎందుకంటే మీరు కష్టపడి లేకపోతే మీకు అదృష్టం కలిసి వచ్చి, అంటే ఓ పెట్టుబడి టైంలో ఒక రకంగా పెట్టుబడి పెడతాం, లేకపోతే ఒక టైంకి మనం బిజినెస్ స్టార్ట్ చేయటం చేస్తే ఆ టైంని బట్టి అందరికీ డిమాండ్ ఉంటే కనుక వెంటనే మీకు మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అది చాలామంది బిజినెస్ సక్సెస్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు సరైన టైంలో ఆ బిజినెస్ పెట్టలేదు, సరైన టైంలోనో లేకపోతే సరైన ప్రదేశంలోనో పెట్టకపోవడం ఒకటి. కొంతమంది దురదృష్టం అంటాం మనం, అదృష్టం అంటాం. దురదృష్టం ఏంటి, ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ పోవటం అనేది పెద్ద దురదృష్టం. అది చాలామంది ఇప్పుడు అమరావతిలో డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది నష్టపోయారు. చాలామంది కోట్లు ఖర్చు పెట్టి అక్కడ హోటల్స్ కట్టి పెద్ద పెద్ద చక్కటి మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నటువంటి భోజన హోటల్స్ కానీ అవన్నీ కూడా కట్టారు అక్కడ, ఎందుకు చాలా డిమాండ్ వస్తుంది, ముందు ముందు జనం వస్తున్నారని చెప్పి. సో ఒక రెండు మూడు సంవత్సరాలు బాగా నడిచినాయి, తర్వాత ఇప్పుడు ఎవరూ అక్కడ పోవట్లేదు. సో దానికి దేవుడికి ఏమీ సంబంధం లేదు, ఎందుకంటే దేవుడు మీకు మీరు అడిగిన కోరికలను ఇచ్చేవాడు అయితే కనుక ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు, ప్రతివాడు ధనవంతుడు అవుతాడు, ప్రతివాడు రిచ్ ఫెలో అవుతాడు, ప్రతివాడు ఒక మెర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కుంటాడు, అవన్నీ అది జరగవు. కాబట్టి మీరు కనుక ధనవంతులు అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, ఏంటంటే ఈ దేవుణ్ణి పూజించడం మానేయండి. మానేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దేవుడి పేరు మీద ఖర్చు పెడతాం, ఏది కొబ్బరికాయలని, అగరబత్తీలు, లేకపోతే పూలు, ఇట్లా రకరకాలుగా మీరు ఖర్చు పెట్టి తర్వాత గుడికి వెళ్ళి ఆ గుడి హుండీల్లో వేయటం, లేకపోతే తిరుపతి గుడికి ఇక్కడి నుంచి కార్లు విమానాలు వేసుకుని వెళ్ళటం, ఇవన్నీ మానేసి ఆ డబ్బుని వచ్చిన ఆ మిగిలిన డబ్బు ఏదైతే ఉందో అది బ్యాంకులో ఉంచుకుంటాం కానీ, లేకపోతే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అదే ఏదన్నా చేసుకుంటాం, ఒక మంచి షేర్ ఏదైనా కొనుక్కుని దాంట్లో అట్లాగే కళ్ళు మూసిన దాన్ని అట్లా పడేసి ఉంచటం, రోజు రోజు దాన్ని చూడకుండా నాది ఎంత ప్రైస్ పెరిగింది ఏంటి అని లేకుండా, అది కూడా చక్కటిది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా చేసుకుంటే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మన ఇండియాలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చక్కటి ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇప్పుడు 8% ఇచ్చినా 9% ఇచ్చినా దట్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ రేట్ అది. సో దాంట్లో మీరు రిచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ దేవుణ్ణి రోజుకి 10 సార్లు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి ఆవ్రతాలు చేసి ఈ హోమాలు చేసి ఈ ఆడాళ్ళు మరీ పెచ్చవాళ్ళు వీళ్ళు, ఎందుకంటే పాపం చదువు లేక ఈ మూర్ఖత్వంతో ఈ ఆడాళ్ళు ప్రేరేపించి మా భర్తలను బాగా ఈ పూజలకి పునస్కారాలకి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. ఇది కంప్లీట్గా మానేయాలి, ఎందుకంటే మీరు గుళ్ళో వేసిన ప్రతి రూపాయి లేకపోతే దేవుడి పేరు మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా పెంటపగలో పోసినట్లే. మీరు చక్కటి పాలు తీసుకెళ్ళి మీరు పెంటపగలో పోస్తున్నారు, అదే దేవుడికి తాగిస్తున్నామని లేకపోతే పాములకి తాగిస్తామని. పాములేం పాలు తాగవు, పాములలో పురుగులు తింటాయి. కాబట్టి ఇటువంటి చిల్లర పనులన్నీ మానేసి తెలియకుండా మీరు ఒక 2 సంవత్సరాలు కంప్లీట్గా గుడికి వెళ్ళటం మానేయండి. అందరూ కూడా గుడికి వెళ్ళటం మానేసి గుళ్ళో 1 రూపాయి వేయకుండా గుడికి వెళ్ళకుండా అసలు పూజారి అనేవాడిని ఆడి మొహం చూడకుండా, తర్వాత ఈ పండుగలకి ఏమి ఒకటి రూపాయి మీకు మీకు ఏదైనా పండుగ వస్తే దేవుడు మీ ఇంట్లో దేవుడు పట్టణం వస్తే ఊరి దండం పెట్టండి అంతే. అంతేగాని మీరు వెళ్ళి ఒక 50 కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడతాం, లేకపోతే 1,000 రూపాయల పూలు తీసుకొచ్చి ఓ దండలు వేయటం, ఇవన్నీ చేసినంత మాత్రాన్ని దేవుడికి ఇవన్నీ అవసరంలా. ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే కనుక, అర్థమైందా, దేవుడు కనుక నిజమైన వాడు అయితే కనుక దేవుడు మనిషికి సేవ చేయాలి, అంతేగాని మనిషి వెళ్ళి దేవుడికి సేవ చేస్తున్నాడు, ఇది అన్యాయం మరియును. దేవుడికి ఇప్పుడు అన్నీ పవర్ఫుల్ అయినటువంటి దేవుడికి మనిషి ఎందుకు వెళ్ళి సేవ చేయాలి? ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయిని మనం ఉయ్యాల్లో కూర్చోబెట్టిన ఊపుతున్నాం దేవుడు అని, తర్వాత దేవుడికి పెళ్ళిళ్ళు చేస్తున్నాం. దేవుడికి పెళ్ళి ఎందుకు? దేవుడికి పెళ్ళాము మళ్ళీ కొడుకులు కూతుళ్ళు,
మళ్ళీ ఒక్కొక్క దేవుడికి మళ్ళీ 16,000 మంది పెళ్ళాలు లేకపోతే మొండలు, ఇట్లా రకరకాలుగా కల్పించుకుని ఏమీ లేని దాన్ని మనం మన మానవ జాతి మొత్తం నాశనం అవడానికి కారణం ఏంటంటే మతం. ఎక్కడైతే మతం బాగా ప్రజురిల్లిందో అక్కడ ఎప్పుడు కూడా పేదలు ఉంటారు. అంటే మన ప్రజలందరూ కూడా పేదలుగానే మిగిలిపోతారు. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాను, తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాను, ఇరాకు, సిరియా, ఇటువంటివన్నీ ఎక్కడైతే మతమౌఢ్యం ఉందో వాళ్ళు మొత్తం కూడా పేదవాళ్ళ కింద మిగిలిపోతారు. అదే మీరు ఈ స్వీడన్ కానీ, నార్వే కానీ, డెన్మార్క్ కానీ, లేకపోతే యుఎస్ కానీ, ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ కంట్రీస్. ఇవి ఎందుకు వాళ్ళలో ఈ మతమౌఢ్యం అనేది లేదు, అందుకనే అవి డెవలప్ అయినాయి. మరి ఈ కిందకి వెళ్తే సెంట్రల్ అమెరికా కానీ సౌత్ అమెరికా కానీ ఎప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, టూ మెనీ ప్రాబ్లమ్స్ అక్కడ. ఎందుకు వాళ్ళకి క్రిస్టియానిటీ, క్యాథలిక్ మతం విపరీతమే. రోజు ఆ క్యాథలిక్ మతాన్ని, ఆ క్రీస్తుని పూజించడం, చర్చిలకు వెళ్ళడం, ఈ న్యూసెన్స్ అంతా ఎక్కువ ఉంది అక్కడ. దాని మూలన ఆ విధంగా అయిపోయారు. ఎక్కడైతే ఈ దేవుడి మీద భక్తి తగ్గుద్దో ఆటోమేటిక్గా ప్రజల జీవన స్రవంతి మారుతుంది, అట్లాగే జీవన శైలి కూడా మెరుగవుతుంది. కాబట్టి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు అమలు చేయండి, మీరు ఎంత రిచ్ అవుతారో చూడండి. ఈ గుడికి రూపాయి ఇవ్వటం మానేసి ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో ఉంచి దాని ఇంకా మళ్ళీ అది ఎప్పుడు తీయకుండా అట్లా ఉంచండి. 100 రూపాయలు, 200, 1000 రూపాయలు ఎంతో కొంత మీరు దేవుడి పేరు మీద ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా మీరు ఆ బ్యాంకులో వేసి ఉంచండి. ఆటోమేటిక్గా మీరు లక్షాధికారులు అవుతారు. మీరు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.